హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్. తమిళనాడులో రజనీకాంత్ తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా తాను ప్రెస్ మీట్లో చెప్పిన అనేక అంశాలు పరిశీలిస్తే కొన్ని వాస్తవానికి దగ్గరగా, మరికొన్ని విషయాలు అంతగా పరిణితి లేనట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో నాయకత్వం లోపించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి తాను సిద్ధపడుతున్నానన్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే తనకు సీఎం పదవిపై ఆశ లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. గతంలో లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పార్టీ స్థాపించిన అనంతరం పలుమార్లు ఒక విషయం చెబుతూ ఉండేవారు. అదేమిటంటే సీఎం పదవి అనేది ముళ్ల కిరీటంతో సమానం అని. అది ఎంతో కష్టమని చెప్పేవారు. అలాగే మాట్లాడిన మరో పాపులర్ నాయకుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ పెట్టి రాజకీయంలో అడుగుపెట్టిన నాటి నుండి పలు సందర్భాల్లో తాను ఉన్నఫలంగా ఎన్నికల్లో నెగ్గి సీఎం అయిపోవాలనే ఆలోచనతో పార్టీ పెట్టలేదని, ఇది సుదీర్ఘ ప్రయాణమని అభివర్ణించారు. ఇక్కడ ఈ ఇద్దరు నాయకులు చేసింది తప్పే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుల్ని వెంటనే అధికారం చేపట్టి సీఎంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తారు. తమ జీవితాల్ని మార్చేవారు తమ సీఎంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాంటి వారి కోసం ప్రజలు ఎదురు చూస్తారు తప్ప సీఎం పదవిపై ఆసక్తి లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కే నాయకులని జనం పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది అని వీరిద్దరి విషయంలో నిరూపితమైంది. మరోపక్క వైఎస్ జగన్ తాను సీఎం అవుతాను అని, మీరు నాకే ఓటు వేసి సీఎంగా గెలిపించుకోవాలి అని పదే పదే చెప్పేవారు. నేడు ప్రజలు తననే సీఎంగా ఎన్నుకున్నారు. ఇలా గతం గనక చూసుకుంటే ప్రజల మనస్తత్వం అర్థం చేసుకోకుండా రజనీకాంత్ సీఎం పదవిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడని అనిపిస్తోంది. ఒక చదువుకున్న మేధావిని సీఎం అభ్యర్థిగా చేస్తానని మీడియా ముఖంగా చెప్పేశారు. అది తన అభిమానులతో పాటు ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఉడిపి సిపి అయిన ఐఏఎస్ ఆఫీసర్ అన్నామలై కుప్పుస్వామిని రజనీకాంత్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కానీ రజనీ మనసులో ఇంకెవరున్నారో త్వరలోనే తెలిస్తే ఆయన అభిమానులు కొంత శాంతించే అవకాశం ఉంది. తానే సీఎం అభ్యర్థిగా ఉండి మేధావుల సలహాలతో సీఎం అయ్యాక పాలన చక్కగా సాగిస్తే మంచిదని మా అభిప్రాయం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.